हाय फ्रेंड्स, वेलकम मन उम्मडी वंटलु चैनल की। नेनु चेयबोये रेसिपी बिह्यम पिंडी तो मोमोस एला चेयालनो चूपिस्तानु। क्याबेजी चिन्नगा तरिगि पेट्टुकोवाले, चाला सन्नगा तरिगि पेट्टुकुंटे बागा मग्गुतुंदी। क्याबेजी तरिगि पेट्टुकुन्नानु, अल्लं पीसुलु अल्लानि कूडा चिन्नगा तरिगि पेट्टुकुन्नानु, दोसकायनु चिन्नगा तरिगि पेट्टुकुन्नानु, पच्चिमिर्चिनि चिन्नगा तरिगि पेट्टुकुन्नानु, क्यारेट ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్నాను। ఇవన్నీ కలిపి ఇప్పుడు మగ్గించుకోవాలండి। స్టవ్ పైన బాండి పెట్టుకొని, స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద స్పూను ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడేసుకొని, వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, వాము, మినపేడలు, శనగపేడలు ఇవన్నీ చిటపటలాడించుకున్నాక క్యారెట్ పీసులు మొత్తం మనం తరిగి పెట్టుకున్నాం కదా, అవన్నీ 1 బై 1 వేసుకోవాలి। అల్లం ముక్కలు, దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యాబేజీ తరుగు అన్నీ వేసుకొని కొద్దిగా salt వేసుకుంటే త్వరగా మగ్గుతాయని అందుకని కొంచెం salt వేస్తున్నాను। ఇవన్నీ బాగా కలగట్టుకొని బాగా మగ్గించుకోవాలి। ఇలా మధ్య మధ్యలల్లో కలుపుకుంటూ ఉండండి, చిన్న మంట మీదనే మగ్గించుకోండి। కరివేపాకు సన్నగా తరిగి ఇందులోనే వేస్తున్నాను, అలాగే కొత్తిమీరను కూడా సన్నగా తరిగి ఇందులోనే వేస్తున్నాను। పిల్లలు కరివేపాకు ఏరపంచుతారు కదా, అందుకని సన్నగా తరుక్కోండి। సన్నగా తరిగితే ఏరపంచడానికి వీలుండదు, అందుకని నేను సన్నగా తరిగి వేసుకున్నాను। వేసాం కదా ఉప్పును, ఇప్పుడు మరి కొంచెం ఈ దీనికి సరిపడే మైనే వేసుకోండి। బాగా కలిసేటట్టు కలుపుకోండి। గిన్నెలో నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వాటర్ బబుల్స్ రావాలి। ఇది మగ్గిపోయింది, ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటున్నాము। ఇలా బాగా బాయిల్ కావాలి, ఇలా బాయిల్ అయ్యాక స్టవ్ ఆపేసుకోవాలి। బియ్యం పిండిని తీసుకోవాలి, మీకు ఎంత కావాలో అంతే తీసుకోండి। నేనైతే ఇద్దరికి సరిపోయేమని చేస్తున్నానండి, నేను 4 గంటలు తీసుకుంటే మాకు మస్తు అవుతుంది మేమిద్దరికి। కొంచెం వాము, కొంచెం జీలకర్ర, పిండికి సరిపడ ఉప్పు వేసి ఒక మారు పిండినంతా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ ని ఇందులో పోసి కొంచెం కొంచెం వేసుకొని బాగా కలిసేటట్టుగా గంటతోనే కలుపుకోండి, చేయి కాలుతుంది। వేడి నీళ్ళు కదా, బాగా అంత మెత్తగా అయ్యేటట్టుగా బాగా ఉండలు లేకుండా కలిపి కొంచెం చల్లారనివ్వండి। పిండిని వేడి నీళ్ళు పోసాం కదా, చల్లారనివ్వండి। ఇలా సాఫ్ట్ గా చేసుకున్న ఈ పిండిలో నుంచి ఇంత సైజు పిండి తీసుకొని ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి పెట్టుకున్నాను, దీనికి ఆయిల్ పట్టించుకున్నాను। ఈ పిండి ముద్దను ఈ ఆయిల్ పేపర్ మీద పెట్టి ఇలాగా పల్సగా ఒత్తుకోవాలి, చేత్తోనే ఒత్తుకోవాలి। చేతి కంటుకుంటూ ఉంటే కొద్దిగా ఆయిల్ పట్టించుకోండి। ఇలా చేసుకున్న ఈ రేకును ఇలా చేతిలో వేసుకొని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ కర్రీని, ఇందులో పెట్టుకొని ఇలా అంతా క్లోజ్ చేసుకొని ఒక గిన్నె తీసుకున్నాను, కుక్కర్ గిన్నె। ఇందుకి బాగా ఆయిల్ పట్టించి పెట్టుకున్నాను నేను, ఆ గిన్నెలోనే సెట్ చేసుకోవాలి। ఇలా అన్ని తయారు చేసి పెట్టుకోవాలి। మైదా పిండితో అయితే షేప్ నీట్ గా వస్తుంది, చూడడానికి బాగుంటాయి, కానీ మైదా పిండి అనారోగ్యానికి దారి తీస్తుంది, త్వరగా జీర్ణం కాదు, అందుకని నేను బియ్యం పిండితో తయారు చేశాను కాబట్టి అవి షేప్ నీట్ గా తెలియడం లేదు, కానీ టేస్ట్ చాలా బాగున్నాయి। మోమోస్ ను ఇది కుక్కర్ గిన్నె అన్నమాట, ఇందులో పెట్టుకొని దీన్ని తీసి కుక్కర్ లో పెట్టుకొని పూత క్లోజ్ చేసుకోవాలండి, ఎందుకంటే వాటర్ పడితే మెత్తగా అయిపోయి నీళ్ళు నీళ్ళు అవుతాయి కదా, అందుకని క్లోజ్ చేసి పెట్టుకొని 3 విజిల్స్ రాణించుకోవాలండి। 3 లేదా 4 విజిల్స్ రాణించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక 15 లేదా 20 నిమిషాలు ఆవిరిపోయేంత వరకు వెయిట్ చేయాలండి। జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు, మిరపొడి, తగినంత salt వేసుకొని ఇలా మెత్తగా అయ్యాక ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కచ్చాపచ్చాగా పట్టుకోవాలి। ఇలా ఆవిరిపోయాక
మూత ఓపెన్ చేసి తీసి పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఎంతో విటమిన్స్ ఉన్న మన మోమోస్ రెడీ అయ్యాయండి. ఇలా ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా చాలా హెల్తీకి చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేసి మీ బంధువులకు మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఫ్రెండ్స్, వీటిని ఇలాగే అయినా తినవచ్చును. ఎందుకంటే మనం అల్లము పచ్చిమిర్చి వేసాం కదా, లేదు అంటే కొద్దిగా ఎర్రకారంతో కూడా మనము తినవచ్చు. ఫ్రెండ్స్, ఎలాగ తిన్నా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.